హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నిండు గర్భిణి ఆటోలో పాత ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది డెలివరీ కోసం. కానీ ఆ డెలివరీ చేసే సమయం అంటే చాలా దగ్గర పడిపోవడంతో హోటాహుటిన ఆ తల్లి దిగి హాస్పిటల్ లోకి వెళ్ళే లోపు స్ట్రెచర్ తమను పదే పదే బతిమలాడినా కూడా హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా హాస్పిటల్ ఆవరణలోనే ఆ తల్లి ప్రసవించేసింది ఒక పాపని. అయితే నిండు గర్భిణి పైగా ప్రసవించేసరికి మొత్తం అంత బ్లీడింగ్ కూడా భారీ ఎత్తున అయిపోయింది. తీరిగ్గా ఇప్పుడంతా కూడా లోపలికి తీసుకెళ్ళంటే మొత్తం ఇష్యూ అంతా అయిపోయాక ఇప్పుడు లోపలికి తల్లిని తీసుకెళ్ళి మొత్తం అంతా ఇప్పుడు అన్ని బాగోగులు చూసుకుంటామని సూపరింటెండెంట్ చెప్తున్నారు. అసలు రాత్రి ఏం జరిగింది అని చెప్పడానికి ప్రస్తుతం తండ్రి మనతో ఉన్నారు, రంగారెడ్డి ఆ పసిబిడ్డ తండ్రి ఉన్నారు. సార్ ఏంటి మీ వైఫ్ మీరు ఎన్నింటికి వచ్చారు, ఇప్పుడు మీ బేబీ పరిస్థితి ఏంటి? రాత్రి 10 వచ్చాం సార్ ఇక్కడికి. అంటే 9:45 అని చెప్పి రాశారు డేటు. రాత్రి మీకు ఆపు బండి ఆపంగానే ఆమె దిగలేకపోతుంది నొప్పు నొప్పు అని. సెక్యూరిటీ గారిని చేర్చిద్దామంటే అసలు మాకు సంబంధం లేదు, మీరు తెచ్చుకోలేదు మానేయండి అన్నారు. సరే ఇంకా మేము ఆమె వదిలేసే వెళ్తా దిగింది నడుచుకుని నిదానంగా దిగుందంటే వాంతో ఒక రెడ్డి క్యాప్ ఉంది కదా అక్కడ పట్టుకొని ఉంది అలాగా వాంతో చూస్తే పిల్ల కింద పడిపోయింది.